బాగుంది. ఈ పెద్ద మనిషి ఈ రెండవ సినిమా ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం తీసిన ఈ రెండో సినిమాలో మనకు అనిపించేది ఏమిటో తెలుసా? 4 ఏళ్ళు బీజేపీతోనూ పవన్ కళ్యాణ్తోనూ కలిసి రాష్ట్రాన్ని ముంచేశాడు. ఇప్పుడు వారితో పోరాటం చేస్తా ఉన్నట్టుగా డ్రామా చేస్తూ కనిపిస్తాడే ఈ రెండో సినిమాలో మనకు కథ. రెండో సినిమాలో మన కథ కనిపించేది ఏమిటో తెలుసా? పోలవరం కట్టకుండానే పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తా ఉండడం రెండో సినిమాలో మనం కనిపిస్తుంది. ఎవరైనా ఇల్లు కట్టినప్పుడు ఇల్లు పూర్తయిపోయిన తర్వాత ఎవరైనా కూడా ఇంటికి భోజనానికి పిలుస్తారు ఎవరైనా. కానీ ఈ గత నుంచి ఏం చేస్తారో తెలుసా? పోలవరం ప్రాజెక్టు పునాది గోడలు దాటకముందే జాతికి అంకితం చేయడం కూడా మనం చూస్తా ఉన్నాం. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం అన్న ఈ సినిమాలో తాను చేస్తున్నది ఏమిటో తెలుసా? తానే ప్రత్యేక హోదాను తాకట్టు పెడతాడు. 5 సంవత్సరాలుగా ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టించే కార్యక్రమం చేస్తాడు, పీడీ యాక్టులు నడిచే కార్యక్రమాలు చేస్తాడు, కేసులు పెట్టించే కార్యక్రమాలు చేస్తాడు. కానీ ఎన్నికలకు 6 నెలలు ఉన్నాయా? 3 నెలల కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా? నల్ల చొక్కా వేసుకుంటాడు. నల్ల చొక్కా వేసుకొని ధర్మ పోరాట దీక్షలో అని చెప్పి మొదలు పెడతారు డ్రామాను చంద్రబాబు నాయుడు గారు.